తూర్పు గోదావరి జిల్లా జగంపేట పోలీస్ స్టేషన్ కు ఎస్ఐగా ఎస్ లక్ష్మీకాంతం బాధ్యతలు స్వీకరించారు. ముందుగా ఆమె వేద పండితుల ఆశీర్వాదం తీసుకుని అనంతరం బదిలీపై వెళ్లిన ఎస్ఐ రామకృష్ణ చేతుల మీదుగా ఈమె బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కొత్తగా నియమితులైన ఎస్ఐఎస్ లక్ష్మీకాంతం మాట్లాడుతూ గతంలో ఆమె సామర్లకోట రామచంద్రాపురం పెదపూడి పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వహించి అనంతరం సామర్లకోట ట్రాఫిక్ ఎస్ఐగా సేవలందించి జగ్గంపేటకు రావడం జరిగిందని అన్నారు. అటవీ ప్రాంతానికి ముఖద్వారమైన జగ్గంపేటలో గంజాయి, కోడి పందాలు, పేకాట ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగినా ఉపేక్షించబోమని వాటిని అరికట్టేందుకు కృషి చేస్తానని తెలిపారు. ముఖ్యంగా ఆడవారికి ఎటువంటి అన్యాయం జరగకుండా ఒక లేడీ ఎస్ఐగా నా వంతు బాధ్యత నేను నిర్వహిస్తూ వారికి ఎటువంటి అన్యాయం జరగకుండా చూస్తానని తెలియజేశారు. ఆమెకు స్టేషన్ సిబ్బంది స్వాగతం పలికి ఆహ్వానించారు. అనంతరం జగ్గంపేట మండలంలో ఉన్న గ్రామాల సర్పంచులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. జగ్గంపేట ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులు అందరూ ఆమెను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ నమస్తే అండి. నా పేరు ఎస్ లక్ష్మీకాంతం. నేను ఈరోజు జగ్గంపేట ఎస్హెచ్ఓగా నేను రిపోర్ట్ చేశాను. నేను అంతకుముందు సామర్లకోట ఎడిషన్ ఎస్ఐగా, రామచంద్రపురం ఎస్ఐగా, కరకుడి ఎస్ఐగా చేసి తర్వాత సామర్లకోట ట్రాఫిక్ వచ్చాను. తర్వాత ఈరోజు ఇక్కడ రిపోర్ట్ చేయడం జరిగిందండి. జగ్గంపేట అంటే నేను నాకు తెలిసి ఇది ఏజెన్సీకి ముఖద్వారం అండి. సో ఏదైనా కానీ ఏ సమస్య వచ్చినా కానీ సో ఇక్కడ నుంచే మ్యాక్సిమం అంటే ఏజెన్సీ ఏరియా ఉంది కాబట్టి ఏదైనా ఒక గంజాయి కానీ లేదంటే ఒక లిక్కర్ కానీ లేదంటే ఏదైనా ప్యాకెట్లు కానీ కూడి పంటలు కానీ ఏమైనా జరుగుతూ ఉండడానికి ఛాన్స్ ఉంటుందండి. సో అవన్నీ కూడా నేను రిడ్యూస్ చేస్తానని చెప్పి మీ అందరికీ చెప్తున్నాను. అట్లానే నేను యాజ్ ఏ ఉమెన్ ఎస్ఐగా అంటే లేడీ ఎస్ఐగా ఇక్కడ ఎక్కువగా ఉమెన్ రిలేటెడ్ కేసెస్ రిపోర్ట్ అవుతాయని చెప్పి అంటున్నారు. సో మనకు తెలుసు మన ప్రభుత్వం దిశ చట్టం ఒకటి తీసుకొచ్చింది. దీంట్లో ఆడవారికి న్యాయం చేకూరలేక చాలా చట్టాల్లో చాలా సెక్షన్సే ఉన్నాయి. సో ఎవరైనా కానీ హెరాస్మెంట్లో కానీ లేదంటే హస్బెండ్ అండ్ వైఫ్ డిస్ప్యూట్స్ కానీ ఏమైనా కానీ ర్యాగింగ్స్ కానీ ఏమైనా కానీ ఒక ఆడపిల్ల వచ్చి ఇట్లా రిపోర్ట్ ఇస్తున్నా కంపల్సరీగా నేను రెస్పాండ్ అయ్యి వాళ్ళకి న్యాయం చేస్తానని చెప్పి అట్లనే ఇక్కడ ఏమైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమైనా ఉన్నా కానీ వాటిని కూడా రిడ్యూస్ చేస్తానని చెప్పి మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.